वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स चोर बजार चूदा अड़े चाला कास्टली फोन अभी चीप दिखता अच्छे चूदा इतनी इंटरनेशनल एयरपोर्ट रोड रोड Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow. నెహ్రూ జూ పార్క్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా జర లాక్డౌన్ ఓపెన్ అయినాక ఓపెన్ చేస్తారనమాట అప్పుడు ఇది కూడా చూపిస్తా మీకు దీంట్లో చాలా యానిమల్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా మీకు చూపిస్తా మస్తు ఉంటుంది కాకపోతే ఇప్పుడు బంద్ ఉంది ఇవి అన్ని ఇది కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను ఒకసారి చేసినాక కాకపోతే ఇప్పుడు ఫస్ట్ అది ఫోన్ ఉంటాయంటే ఎట్లా ఉంటాయి చూద్దాం రండి ఇదే చోర్ బజార్ అన్నమాట ఫ్రెండ్స్ చూడాం ఏమేం దొరుకుతాయి చూద్దాం మనకి ఇక్కడ అన్ని ఎక్కువైతే సైకిల్ షాప్లే ఉన్నాయన్నమాట చూద్దాం ఏమేం దొరుకుతాయి ఇక్కడ అన్ని ఫోన్ ఫోన్ అంటున్నారు చూద్దాం ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ అన్నీ ఫోన్లే చెత్త కుప్పలాగా పడేసినారన్నమాట ఇక్కడ చూడండి సోనీ హెచ్టిసి శాంసంగ్ అన్ని ఫోన్లే అన్నమాట చూడండి ఎట్లా పడ్డాయి హెచ్టిసి ఇది ఏదో ఉంది చూడండి చాలా మంచిగా ఉన్నాయి కాకపోతే అవన్నీ నడుస్తాయో లేవో అది ఇంకా తెలియదు అన్నమాట చూడండి అవి ఎంత పడేసినారు కుప్పలు కుప్పలాగా పడేసినారన్నమాట ఇక్కడ ఇదైతే సోనీ ఉంది చూడండి ఫస్ట్ నలిసి సోనీ ఉంది అన్నమాట ఇది ఐప్యాడ్లు ఇక్కడంతా బట్టల సెక్షన్ అన్నమాట ఓన్లీ బట్టలే ఉంటాయన్నమాట చూడండి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా టోటల్ బట్టలే ఉంటాయి చూడండి మంచి మంచి జీన్స్లన్నీ 100 రూపీస్ ఒకటి అన్నమాట టీ షర్ట్లు ఉన్నాయి 100 రూపీస్ ఒకటి జీన్స్ మంచి మంచి ఇది అయితే టీ షర్టు 100 రూపాయలకు ఒకటి అన్నమాట Thank you.
ఇక్కడ ఏమో కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి పాత జమానా కాయిన్స్ ఉన్నాయి. ఏమో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నవి, పాత అంటే పాత కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి వాచ్లు, డంబల్ తీసుకున్నామని చూసినాం, డంబల్ తీసుకున్నామని చూసాం కానీ రేట్ టూ మచ్ చెప్పిందన్న. ఇది చూడండి 3500 సెట్ అంట, రెండు వస్తాయి అంట. అవి ఏవైనా తీసుకుంటాం 3000. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని సైకిల్, ఏదైనా కొనండి 500 అంటున్నారు. ఓన్లీ 500 రూపాయలు సైకిల్ చెప్తున్నారు, 1200 ఇస్తున్నారు. ఇక్కడ చూడండి అది చిన్న పిల్లగాని కార్ అనమాట, అది 800 చెప్తున్నారు ఫ్రెండ్స్. బయట 10,000 ఉంది అనమాట, అది దానికి హ్యాండిల్ లేదు ఏం లేదు. ఇక్కడ చూడండి వాషింగ్ మెషిన్, జిమ్మింగ్ చూడండి, ఎక్సర్సైజ్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షర్ట్స్ ఉన్నాయి, 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్ అండి. చూడండి ప్యాటర్న్ చూడండి, ఆ వర్క్ చూడండి, ఓన్లీ 100 రూపీస్. అందరూ చూస్తున్నా చెక్ చేస్తాను, అంత బాగానే ఉన్నాయి లోపల. ఇక్కడ అన్ని ఇయర్ ఫోన్స్ అన్నీ దొరుకుతున్నాయి చూడండి, 50 రూపీస్ కూడా అనమాట. బ్లూటూత్స్ ఉన్నాయి, వాచెస్ 250 ఒకటి అంట, 150 అంట, మంచిగా ఉన్నాయి. గ్యారంటీ కూడా ఇస్తున్నారు వీటికైతే, గ్యారంటీ ఇస్తున్నారు చూడండి. నేను అది అడిగిన 150 చెప్పింది ఇది. తర్వాత నేను డంబల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ రేటే టూ మచ్ చెప్పినది, 1200కు ఒక సెట్ అంట, 5 కేజీ ఒకటి ఉంటాయి, 10 కేజీ అనమాట రెండు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడి టీవీస్ అనమాట. ఇక్కడ మొత్తం ఎల్ఈడి టెస్ట్ సెక్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ టీవీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్, ఎల్ఈడి మినిమం చూడండి 43 ఇంచ్ ఉన్నాయి, 32 ఇంచ్ ఉన్నాయి. ఇక ఇది చూడండి, ఇది 43 ఇంచ్, ఇది 9000 చెప్తుండే, అక్కడ ఉన్నదేమో 5000 చెప్పిండు. ఇది సామ్సంగ్, ఇది సామ్సంగ్ ఎల్ఈడి చూడండి. ఎత్తే అడగకండి మరి టూ మచ్, చెప్తే నవ్వుస్తుంది. 43 ఇంచ్ జస్ట్ 9000 అంటారు, లాస్ట్ 5000కి ఇచ్చేస్తున్నాను, 5000లో ఏమొస్తుంది అంటారు. కాకపోతే మంచిగా నడుస్తుంది చూడడానికి అయితే. కితనే వెళ్ళావు భాయ్? ఐఫోన్ 7 బల్డాకే కానీ ఫోటో లేవు టిక్టాక్ మీద దాలరేం, యూట్యూబ్ మీద దాలరేం వాళ్ళ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ షాప్ అని చెప్తున్నాను అనమాట, అది ఏం చాలు లేదు, వేస్ట్ అంటున్నాను అనమాట. వీళ్ళు తీసుకున్నారు ఏం చేస్తారేమో కానీ, కాకపోతే మీరు వచ్చి మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్, మోసపోకండి. ఇది ఏం పనికి రాదు ఏమో, మాట్లాడుతున్నాను. కడతాడంతడి కడతాడంతడి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటాయన్నమాట చోర్ బజార్ అంటే. కాకపోతే మీరు మాత్రం కొనకండి ఫ్రెండ్స్, అవన్నీ ఏం పనికి రావన్నమాట. ఐఫోన్ ఎక్కడ, దాని ప్రైస్ ఎక్కడ, దాని అది ఎక్కడ, 1000 రూపీస్కి వస్తాయా ఫ్రెండ్స్? దాని ఛార్జర్ రాదు, ఐఫోన్ 7 6 కానీ ఛార్జర్ రాదు అనమాట. కానీ మీరు మాత్రం మోసపోకుండా వెళ్ళండి, వెళ్ళి చూడండి, చూసి జస్ట్ వచ్చేయండి అంతే. కానీ ఫోన్ ప్రైస్ ఎంత, అది ఎక్కడ, అది చూసినా నవ్వుకొని వస్తుంది. అని తీసుకుని కూడా ఏం చేస్తాడో తెలియదు కానీ, కాకపోతే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వస్తువులు తీసుకోకండి ఫ్రెండ్స్.
చాలా మోసపోతారు అన్నమాట. అది చాలు కూడా లేదు ఆ షాప్ అయినా ఆల్రెడీ చెప్తున్నాను అనమాట. నాకు ఏం చేస్తాడో తెలియదు కానీ నేను తీసుకుపోయి. కాకపోతే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. జర ఫస్ట్ టైం కెమెరా ముందు వస్తున్నా, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.